పడుతు దంట సరాగాల సయ్యాటలను ముగ్ధ మనోహరంగా వర్ణించే కవులు మన తెలుగు సాహిత్య లోకంలో ఎందరో ఉన్నారు. ప్రాయాన్ని పుష్పంగాను ప్రేమను రేఖగాను సరిపోలుస్తూ లాలిత్యాన్ని పరిపోషిస్తూ ఎంతో చక్కగా వర్ణించే ఇలాంటి పాటలు చాలా అరుదు. ఏటి గట్లపై సయ్యాటలాడుతూ అంతులేని ఆనందంతో పాటలు పాడుకుందాం రమ్మని చెలికాడిని పిలిచే చెలి వలపు పిలుపిది. దీన్ని తోలేటి వెంకటరెడ్డి గారు రచించారు. శంకరాభరణ రాగంలో ఏకతాళంలో ఘంటసాల స్వరపరిచిన ఈ పాట చాలా క్లిష్టమైన సంగతులతో ఉంటుంది. ఎందుకంటే పాడించింది యశ్వలక్ష్మి గారితోటి. యశ్వలక్ష్మి గారి గొంతు యొక్క ధర్మాన్ని అనుసరించి ఆయన చక్కని రవ్వలు మంచి మలుపుల్ని ఈ పాటలో సమకూర్చారు. వినండి, ఇప్పుడు కుమారి కె శృతి ఆలపిస్తున్నది కనబోయి వసంతము. కె శృతి నార్కెట్పల్లి దగ్గర, నల్గొండ జిల్లాలోనే నార్కెట్పల్లి దగ్గర ఉన్న కామినేని దంత వైద్య కళాశాలలో బీడిఎస్ 3వ సంవత్సరం చదువుతున్నది. శాస్త్రబద్ధమైన సంప్రదాయబద్ధమైన సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నది. వినండి, కనబోయి వసంతము రేయి. మనవలపు సీమలో హాయి, కనబోయి వసంతముడే, కనబోయి వసంతముడే, మనవలపు సీమలో హాయి, కనబోయి వసంతముడే. ప్రాయము విరిసేనోయ్, ప్రణయ రేఖ మెరిసెనోయ్, ప్రాయము విరిసేనోయ్, ప్రణయ రేఖ మెరిసెనోయ్, మధురగా